ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ గాయత్రి వనము నాలుగు నందు ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచందన మొక్కలతో కలిపి కేవలం ఆరు లక్షలు మాత్రమే అనగా గజం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ ఫోన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నెల कार्यक्रम के स्वागतम् हरिः ओ गुरुब्रह्म गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनान्मुपमश्रवस्तवम् ज्यष्ठराजम ब्राह्मणाम् ब्राह्मणस्पत आनश्रुन्वन्नोति बिषेद साधनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवते धेनाम भितृविवतु श्री गुरुभ्यो नमः श्री महा गणाद्विभ्यो नमः वाग्देवी महासरस्वत्यै नमः हरि ॐ 2021 सितंबर 4 की राजकीय राजपालिता సెప్టెంబర్ నెలలో కొంత మార్పు జరగబోతూ ఉన్నది ఇది అన్ని రాశుల వారికి కూడా వర్తిస్తుంది ఆ ప్రభావం అనేటువంటిది కనుక మనం జాగ్రత్తగా ఈ విశేషాన్ని చెప్పుకోవాలి గురువుగారు చాలా పెద్ద గ్రహం శుభగ్రహం ఏ కార్యక్రమాలు కావాలన్నా కానీ గురువుగారి యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ కార్యక్రమాలు పూర్తవుతాయి అసలు ఆ కార్యక్రమాన్ని చేయటానికి అనుకూల వాతావరణాన్ని ఇచ్చేటువంటి యొక్క పెద్ద గ్రహం శుభగ్రహం గురువుగారు ఆయన ఈ నెలలో రాశి మార్పిడి చేస్తున్నారు అంటే ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ప్రవేశం చేస్తారు ఆ ప్రభావం పన్నెండు రాసుల మీద ఉంటుంది కనుక ఒక్కొక్క రాశినే మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ముఖ్యంగా మిగతా గ్రహాల గురించి చెప్పుకున్నప్పటికీ కూడా గురువుగారు ఈ నెలలో రాశి మార్పులు చెందుతున్నారు కాబట్టి ఎక్కువ భాగం గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అనేటువంటి పాయింట్ మీదనే ఎక్కువ మనం స్ట్రెస్ చేసి చెప్పుకోవటం జరుగుతుంది ఈ నెలలో సెప్టెంబర్ నెలలో గురువుగారు ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు వాక్ కారకుడు గృహకారకుడు వాహన కారకుడు ఏం కావాలండి ఎంతకంటే ఏమిటి మనకి మనం బొద్దుల్ని పుట్టిన దగ్గర నుంచి దాకా తాపత్రయపడేది వీటి కోసమేగా వీటి అన్నింటినీ కరుణించేవాడు కొటాక్షించేవాడు మనకి ప్రసాదించేటువంటి పెద్ద గ్రహం శుభగ్రహం గురువుగారు ఇప్పుడు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు కూడా గురువుగారు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కుంభరాశిలో అంటే నాలుగింట వృషిక రాశి వారికి నాలుగింట సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో అయితే అక్కడ ఎలా సంచారం చేస్తున్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంతవరకు కూడా ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాల్లోనే ఉన్నారు వృషిక రాశివారు ఈ యొక్క గురువు అనుగ్రహం సామాన్య ఫలితాలతో ఉన్నారు ఇప్పుడు మరి సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత కూడా ఇంతేనంటారా ఇలాగే ఉంటుందా ఏదైనా మార్పు ఉంటుందా అది చెప్పుకుందాం దీని తర్వాత నుంచి ఆయన వెనక్కి వస్తున్నాడు గురువు జనరల్గా వీళ్ళు క్లాక్ వైజ్ తిరుగుతారు కానీ యాంటీ క్లాక్ వైజ్గా ఇప్పుడు వృషిక వృషిక రాశి వారికి ఈ గురువుగారు మకర రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నాడు మకరం అంటే ఎంతైంది మూడో ఇల్లు అయింది అంటే మూడో స్థానంలో గురుగారు సంచారం చేస్తూ ఉన్నాడు మూడు అంటే ఏంటి విక్రమస్థానం విక్రమస్థానంలో సాధారణంగా ఏ గ్రహం కనుక సంచారం చేసినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇస్తారు అని ఒక శాస్త్రం చాలా భాగం కనుక ఇప్పుడు మొట్టమొదటిలోనే మనకు ఆనందం ఆనందమైంది గురువుగారు ఇంతకాలం మట్టి నాలుగులో ఉండి సామాన్య ఫలితాలు మనకి ఇస్తూ ఉంటే ఈ వృషిక రాశి వారికి ఇప్పుడు మూడింట సంచారం చేయబోతున్నాడు పద్నాలుగు తర్వాత నుంచి రజితమూర్తిగా సంచారం చేయబోతున్నాడు అది గమనించండి కాబట్టి విక్రమస్థానంలో సంచారం చేస్తూ రజితమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క గురువుగారు అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని వృశ్చిక రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాడు అది వృశ్చిక రాశి వారి యొక్క అదృష్టం ఆయన యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాలు తర్వాత అయితే గురువుగారు నీచబడ్డాడు కదండి నీచబడినటువంటి యొక్క గురువు ఏమిటో ఇన్ని చెప్తున్నాను మీకు బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి సెప్టెంబర్ పద్నాలుగు నుంచి వచ్చి రాసి వారికి గురుగ్రహం బాగా ఉంటుంది లేదా గురువుగారు ధనకారకుడు విద్యాకారకుడు ఏవో అన్ని కారకులు ఎత్తువం చెప్పి ఇవన్నీ మీకు ఉంటాయని చెప్తున్నారు అసలు వాడు నీచబడిపోతే ఇంకేమిస్తాడండి అనేటువంటిది ఒక సమస్య అది ఒక ఆలోచన రావాలి తప్పకుండా ఎందుకంటే కొద్దిగా గొప్ప మన ఛానల్లో డిస్కస్ చేస్తూ చక్కగా ఆనందంగా మనం రాజఫలాలు చెప్పుకుంటాం భయభ్రాంతమే ఉండదు అనుమానాలు ఉంటే ఇక్కడికి అక్కడే నాకు మీ అనుమానాలే నాకు కూడా కలిగినట్టుగా భావించి నేను మళ్ళీ మీకు ఆన్సర్లు చెప్తున్నాను కాబట్టి ఇంకా మళ్ళీ మీకు ఏ విధమైనటువంటి యొక్క సంకోచములు ఉండకుండా మనం చెప్పుకుంటాం ఒక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎక్కువ ఉంటాయి నా వీడియోస్ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఏదో కట్టే కొట్టే తెచ్చిగా మనం చెప్పను ఒక కుటుంబంలో సభ్యులు అందరం కూడా చక్కగా ఓ పండగ నాడు ప్రతిరోజు కూడా ఉమ్మడి కుటుంబాలైతే ప్రతిరోజు లేదా పండగ నాడు అందరూ కూడా ఒక చోట కలిసి ఆనంద వాతావరణంలో చక్కగా శుభంగా మాట్లాడుకుంటూ కులాసాగా కబులు చెప్పుకున్నట్టుగా నేను చెప్పేటువంటి రాజ ఫలితాలు ఉంటాయి మా గురువుగారు అలా చెప్పమని ఆదేశం ఇచ్చారు ఆ విధంగా దాన్నే నేను ఫాలో అవుతుంటాను అది చాలామందికి బాగా ఉంటుంది కొంతమందికి నచ్చిన వాడు కూడా ఉండవచ్చు ఏ చెప్పేది ఏదో మూడు నిమిషాలు చెప్పేస్తే సరిపోతుంది కదండి అనేవాడు కూడా ఉండవచ్చు లోకో రుచి అన్నారు అయినా ఈ పద్ధతిని అలవాటు చేసుకుని నా పద్ధతి ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులంతా చేరి కులాసాగా హాయిగా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఒక మాట్లాడుకునేటువంటి యొక్క పరిస్థితిలో మీతో నేను స్వయంగా మాట్లాడుతున్నట్టుగా చెప్పడం నాకు అలవాటు అని మనం చేస్తున్నాను అందువలన అలా మీకు సంశయం రావచ్చు నీచబడిన గురువు ఏమిటి మాకు ఉపయోగపడతాడండి ఈ చెప్పారు అని చెప్పనంటే అక్కడ గురువుగారు ఎక్కడ సంచారం చేసి చేయబోతున్నారైనా పద్నాలుగు తర్వాత నుంచి మకర రాశిలో సంచారం చేయబోతున్నాడు మకర రాశిలో ఆల్రెడీ ఇంకో గ్రహం ఉన్నాడు ఆయన ఎవరే అంటే శని భగవానుడు శని ఆ శని మకర రాశికి ఆయనే ఓనరు ఆయన స్వక్షేత్రం అది ఆయనది మకరం కుంభాలు రెండు ఆయనవే ఆయన రాశిలో ఆయనే సంచారం చేస్తున్నటువంటి యొక్క శని భగవానుడితో గురువుగారు వెళ్ళి కలిసి సంచారం చేయబోతూ ఉన్నాడు అప్పుడు ఏమైంది గురువుకి నీచభంగరాజియోగం పట్టింది చూసారా అంటే ఆ రాజయోగం ఈ యొక్క వృష్టికి రాశి వారికి పడుతుంది అది అంటే విశేషం కనుక నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది కాబట్టి ఆ యాసి పక్కన వారి చేసేసి ఈ చెప్పుకున్నటువంటి మూడుంట మూడింట కనుక సంచారం చేసినట్టయితే విక్రమస్థానంలో సంచారం చేస్తే శుభంగా ఉంటుంది పైగా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి అంతకంటే చాలా యోగదాయకంగా ఉంటుంది గురువుగారు అసలు మీ వృషిక రాశి వారికి ఎవరు ధనకారకుడే ధనకారకుడు విద్యాకారుడు కుటుంబకారకుడు ధనస్థానాధిపతి విద్యాస్థానాధిపతి తర్వాతనేమో కుటుంబ స్థానాధిపతి ఆయనే కారకత్వం అయిందే స్థానాధిపత్యం కూడా అయిందే ఆయన రైతుమూర్తిగా ఉన్నాడు ఇంకా ఏం కావాలంటే వృశ్చిక రాశి వాడికి బ్రహ్మాండంగా ఇట్ ఇస్ ఎ బిగ్ టర్నింగ్ పాయింట్ ఫర్ వృశ్చిక రాశి ఫ్రమ్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఆన్వర్డ్స్ అది బాగా ఉంటుంది తర్వాత శని సంచారం ఏ విధంగా ఉండబోతోంది శని ఇప్పుడు వారు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇందాక చెప్పుకున్నాక తృతీయ స్థానంలోనే మకరంలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు ఆయన ఎవరయ్యా అంటే తృతీయాధిపతి చతుర్థాధిపతి ఆయన తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో అయినప్పటికీ కూడా తామ్రమూర్తిగా సంచారం చేస్తే మనం తామ్రూర్తి ఏదో రజతమూర్తి సువర్ణమూర్తి అయితే మంచి ఫలితాలు ఉంటాయండి ఈ తామ్రమూర్తిగా మరి ఏముంటాయంటే ఎక్కువ సామాన్యంగా ఫలితాలు ఉంటాయని చెప్పారు శని యొక్క సంచారం అయితే మళ్ళా శాస్త్రం దగ్గరికి వెళ్ళాలి శాస్త్రంలో ఇందాక మనం చెప్పుకున్నాక మూడులో సాధారణంగా ఏ గ్రహం సంచారం చేస్తున్నప్పటికీ కూడా మూడో స్థానంలో అంటే మీ రాశి నుంచి మూడవ రాశిలో కనుక ఎవరైనా సంచ ఏ గ్రహం సంచారం చేస్తూ ఉన్నా శుభ ఫలితములు ఇస్తారు అని చెప్పిన శాస్త్రవచనం ఇప్పుడు శని మూడు వాడే మూడింట్లో ఉన్నాడు ఇంకా అధిక సే అధిక బలం కనుక తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ మూడు వాడు విక్రమస్థానం వాడు విక్రమస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు యోగదాయకమైనటువంటిది శని సంచారం ఈ యొక్క వృషిక రాశి వారికి ఇది గొప్ప విషయం అని ఏం చెప్పింది శాస్త్రం మూడులో గనక శని గనక సంచారం చేసినట్టయితే సంపదనిస్తాడు అని ఇస్తాడు చెప్పిన సంపద అంటే ఏమిటి మనకి ఏమి టెన్షన్లు లేకుండా చేయటమే బీపీలు అవి లేకుండా చేయటమే ప్రశాంతమైనటువంటి యొక్క వాతావరణాన్ని మనకి ఇవ్వటమే అది శనిదేవుడు ఇచ్చేది దీర్ఘాయుష్ని ఇచ్చేటువంటి వాడు శనిదేవుడు కాబట్టి చిన్న చిన్న వాటికి మనకు భయం లేకుండా చేసేటువంటి వాడు శని మామూలుగా కూర్చుని ఉంటే మామూలు చేమం పాకి అది వెళ్ళిపోయింది అరే ఏమిటో పాకినట్టుగా ఉందని చెప్పిన మనం మన మైండ్ పాదరసంగా పాకిపోతూ ఉంటుంది ఏవేవో వచ్చినాయి ఏవేవో జరిగినాయి నా శరీరానికి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని అని ఏది వస్తుంది అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి అటుకు వంటి భ్రమని కలగజేయకుండా ఉండేటువంటి వాడు శని శని భగవానుడు కాబట్టి మూడు వాడు మూడింట్లో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సంపాదన ఇస్తాడు మనకి చాలు అది ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు దీర్ఘాయుష్ని కూడా ఇచ్చేటువంటి వాడు శని భగవానుడు కాబట్టి అలాంటి ఆలోచనలు మనకి సదాలోచనలు వస్తాయి ఈ యొక్క శనిగ్రహం మూలంగా తర్వాత ఇప్పుడు గురుగ్రహం గురించి చెప్పాం రైతుమూర్తిగా చేస్తున్నాడు శనిగ్రహం మూడు వాడు మూడింట్లో ఉన్నాడు కాబట్టి చాలా శుభయోగంలో ఉన్నాడు రాహు సంచారం ఎలా ఉన్నది రాహు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఈ వృషిక రాశి వారికి వృషభ రాశి ఏమవుతుందండి సప్తమ స్థానం అవుతుంది సప్తమం అంటే సప్తమంలో స్థితిలో ఉన్నాడు అక్కడ ఎలా సంచారం ఓహో రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడండి కాబట్టి రాహు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు అత్యంత శుభయోగం మీకు గురువుగారు బాగున్నాడు శని బాగా ఉన్నాడు రాహు కూడా బాగున్నాడు సప్తమంలో అంటే మీ భార్యకి కూడా బాగుంటుంది అలాగే స్త్రీలకి భర్త యొక్క ఆరోగ్యం అది కూడా చాలా బాగా ఉంటుంది అది రాహు యొక్క సంచారం వృషభంలో ఉచ్చస్థితిలో రజితమూర్తిగా అత్యంత శుభయోగంగా ఉన్నాడు తర్వాత మీకు ఈ కేళ్ల నొప్పులు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఏమన్నా ఉన్నప్పుడు కూడా తగ్గుముఖం పడతాయి అలాంటి కీళ్ల వాటికి కూడా మీరు ఏదో ఆపరేషన్ చేయించుకున్నా అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగిపోతాయి ఏం ప్రాబ్లం లే ఉండవు తర్వాత స్త్రీలకి కూడా వాళ్ళకి ఋతుక్రమంలో కొన్ని ప్రాబ్లమ్స్ అంతకైతే ఉండవచ్చు ఈ రాహు మూలంగా కుజరాహుల యొక్క మూలంగా అలాంటివి ఉంటాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ అని అవన్నీ చాలా ఉన్నాయి అది స్త్రీలకు తెలుస్తుంది అటువంటివి కూడా ఈ యొక్క ఈ రాహువు రజితమూర్తిగా ఉండటం మూలంగా అవి కొద్దిగా సెట్ అవుతాయి మీకు ఇర్రెగ్యులర్ మెన్సస్ పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి ఈ యొక్క రాహు యొక్క కృప మూలంగా థైరాయిడ్ అని భయపడుతూ ఉండేటువంటి వాడికి మీరు టెస్ట్ చేయించుకోండి ఏం థైరాయిడ్ ఏమి ఉండదు అంటే ఇంతవరకు టెస్ట్ చేయించుకునేటువంటి వాడికి చేయించుకున్నా ఉండదు ఉండే సూచనలు ఉన్నాయని నేను ఎవరైనా చెప్పినా ఇప్పుడు మీకు అట్లాంటివన్నీ కూడా ఉండవు తగ్గిపోతాయి థైరాయిడ్ బా నుండి చాలా బాధలు పడుతున్నటువంటి వాళ్ళకి రాహు యొక్క అనుగ్రహం మూలంగా థైరాయిడ్ తగ్గుముఖం పడుతుంది నార్మల్గా ఉంటుంది ఎప్పుడు కూడా కాబట్టి ఆ థైరాయిడ్ అవి ఉండేటువంటి వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తర్వాత ఒబిసిటీ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఏం చేస్తారంటే దుర్గా స్తోత్రాలు చదువుకోండి మాత కవచంగా ఉంటుంది దుర్గా కవచం చదువుకోండి దుర్గా స్తోత్రాలు ఉన్నాయి బోరుడు అని అవి చదువుకోండి దేవి కవచం ఉంది కీలకం ఉంది అర్గడ ఉంది అవి చదువుకోండి రాహువు మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు ముఖ్యంగా స్త్రీలకి కేతు యొక్క సంచారం కేతు సంచారం ఎక్కడ ఉంది వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు అక్కడ ఎలా స్థితిలో సంచారం రైతమూర్తిగా సంచారం ఓహో బ్రహ్మాండంగా ఉంది మంచి మీకు విజ్ఞానాన్ని ఇస్తాడు కేతు మీ దాంట్లోనే వృష్టి రాశిలోనే రైతుమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శరీర ఆరోగ్యం బాగా ఉంటుంది మంచి ఆలోచనలు వస్తాయి సదా ఆలోచనలు వస్తాయి అది మరి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విశేషాలు ఆలోచనలు బాగా వస్తాయి మీకు ఈ ఈ జన్మకి వచ్చే జన్మకి కూడా మనం ఏం చేసుకోవాలి ఇక్కడ ఏదో పూర్వజన్మ సుకృతం వలన మానవ జన్మ లభించింది ఇంకా మిగతా ఇంకో జన్మ ఏదైనా వస్తుందో అది కూడా ఈ మానవ జన్మ వస్తుందో ఇంకో జన్మ వస్తుందో మనకు తెలియదు కాబట్టి పొరపాటున ఏదైనా మన ఈ జన్మలో చేసినటువంటి ఈ ఆకృత్య మూలంగా మనకి మళ్ళీ మానవ జన్మ వచ్చే జన్మ రాదేమో దానికి ఇప్పటి నుంచే మనం నలుగురికి ఉపకరించేటువంటి యొక్క మంచి పనులు నాలుగు చేద్దాం అనేటువంటి ఒక తలంపు మీలో ఆధ్యాత్మిక చింతన కూడా బయలుదేరుతుంది అది కేతు యొక్క సంచారం రైతుమూర్తిగా వృషిక రాశిలో ఉచ్చస్థితిలో సంచారం మీకు అత్యంత శుభదాయకం రవి సంచారం ఏ విధంగా ఉంటుంది రవి వృషిక రాశి వారికి రవి సంచారం ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ ఈ యొక్క సెప్టెంబర్ నెల ఫస్ట్ హాఫ్ అంటే పదింటు సంచారం చేస్తూ ఉంటాడు మీకు రవి సింహరాశి వాడు కూడా పదింటి సంచారం చేస్తాడు పదివాడు పదిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది యోగదాయకం తర్వాత రవి గది స్వక్షేత్రం కాబట్టి స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రవి యొక్క అనుగ్రహం వృషి రాశి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది పదివాడు పదింటు సంచారం చేస్తే అత్యంత లాభదాయకము అని చెప్పిన శాస్త్రం ఏమిటి లాభం గురువు రవి ఇచ్చే లాభం ఏమిటండి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది ఆరోగ్యాన్ని ఇస్తాడు మనకి ఆ భాగ్యం చాలు మాకు మేడలు మిద్దలు డబ్బు ధనం ఇవన్నీ ఏమి ఉన్నా లేవని ఇబ్బంది ఏం లేదు మనకి ఏవో కోట్లు కోట్లు బ్యాంకుల్లో కూడా ఉంటాయి ఇంకోటి దగ్గర ఉంటాయి మన దగ్గర ఉంటాయి బంగారాలు కిలో కిలోలు మనం వాళ్ళ మెడల్లో వేసుకుంటాం మనం కూడా గొలుసులు వేసుకుని ఉంగరాలు పెట్టుకుని గండ పండేరాలు మనమేం వేసుకుని ఎవడు తొడకపోయినా మరి ఇట్లాంటివన్నీ ఉన్నా కానీ మీకు మంచినీళ్ళు ఒక మా లీటర్ తాగాలి మరి స్వీట్ తింటానికి వీల్లేదు ఉప్పు తినడానికి వీల్లేదు మరి ఇంకా ఉప్పులుపు తినడానికి వీలు లేదు నీకు లోపల ఏదో పుండ్లు అలసల్లు ఉన్నాయి ఎందుకు తినడానికి ఏమీ లేదు ఒక్కటి మనకి యోగానికి రాదు ఇన్ని అనారోగ్యాల మొదట మైండ్ కూడా పనిచేయదు దేని ఎందు ఆసక్తి ఉండదు ఏమీ సంతోషం ఉండదు సంపాదించడం కూర్చున్నాం దేనికి ఉపయోగం ఏమిందండి కనుక అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యము చక్కగా ఏదో పని చేసుకుంటాడు ఓ పది రూపాయలు వస్తాయి దాంతో సంతృప్తి పడతాడు పెళ్ళాం బిడ్డలతోటి ఆ పది రూపాయలకి ఏదో ఉన్నంతలో కాస్త బియ్యం పప్పు ఉప్పు తెచ్చుకుంటారు హాయిగా తింటారు పడుకుంటారు ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతారు అది వాడు అదృష్టవంతుడు అది సంపద అంటే అటువంటి సంపదని రవి ఇప్పుడు మీకు పదింటి సంచారం చేస్తూ ఆ లాభాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఆరో రవింటి చేస్తూ ఆయన మీకు ఆరోగ్య భాగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి పదిహేడు తర్వాత అండి పదిహేడు తర్వాత పదిహేడు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి కూడా కన్యా రాశిలో ప్రవేశం చేస్తాడు రాశి రవికి మిత్రక్షేత్రం మీకో లాభక్షేత్రం మీకు లాభరాశి కదండి కన్యారాశి వృషిక రాశి వారికి లాభం కనుక లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు చాలా గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ఓవరాల్గా చూసుకునేటట్లయితే రవి యొక్క సంచారం మొత్తం అంతా కూడా సెప్టెంబర్ నెల అంతా కూడా యోగదాయకంగా ఉన్నది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా బాగుందండి వృశ్చిక రాశి వారికి ఇది ఈ మనం ఇంత అక్కడ నుంచి చెప్పుకుంటూ ఉన్నాం కదా ఒక్కొక్క గ్రహం కూడా బాగా ఉంది వృష్టి రాశి వారికి తర్వాత కుజుడు అంటే కుజుడు మీ రాశికి అధిపతి కుజుడు మీ రాశి అధిపతి ఎక్కడ సంచారం చేస్తున్నాడో ఇప్పుడు రిజల్ట్ చెప్పుకుందాం కుజుడు గ్రహం అంటే ఆయన ఎవరు మీ రాశ్యాధిపతి ప్లస్ మేషరాశి అంటే ఆరో స్థానం వాడు ఒకటి ఆరు స్థానాలకు అధిపతి అయినటువంటి యొక్క కుజగ్రహం ఒకటి నుంచి నాలుగు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటుంది కాబట్టి అది పదింటి సంచారం చేస్తూ ఉంటారు అది స్థాన చలనాన్ని కలిగిస్తారు అని చెప్పినాని అది ఉపయోగకరంగానే ఉంటుంది తర్వాత ఐదు తర్వాత నుంచి కన్యారాశిలో సంచారం చేస్తాడు కన్యారాశి రాశి అంటే వృషిక రాశి వారికి లాభరాశి కాబట్టి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి లాభాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు కుజగ్రహం మీకు ఈ నెల ఐదో తారీఖు తర్వాత నుంచి అంటే లాభం ఏమిటి కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి భూమాత కుమారుడు అంటే ఏదో పొలము తర్వాత స్థలము లేదా ఏదైనా ఒక మా తోటలో ఇలాంటి ఏదైనా కొనిపించే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు దాని కిందకే వస్తుందంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవటం గృహం కొనుక్కోవటం ఇవన్నీ కూడా దాని కిందనే వస్తాయి అవి కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి తర్వాత అంతకైతే మీకు రక్త సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యం ఏదైనా ఉంటే అది కాస్త ఇప్పుడు పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఎలర్జీ వ్యాధులు ఏదైనా కనుక ఉండేటట్టు అయితే అవి కొద్ది కొద్దిగా నయమవుతూ ఉంటాయి ఎలర్జీ వ్యాధులు కానీ రక్త సంబంధమైనటువంటి విశేషాలు కానీ ఇవన్నీ కూడా కుజగ్రహంకి సంబంధించినటువంటివి ఎబార్షన్స్ కానీ వ్యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఆయనవే అవన్నీ ఏమీ లేకుండా ఆనందంగా మీరు ఉంటారు కుజుడు యొక్క అనుగ్రహం మూలంగా కుజుడు యొక్క శుభ సంచారం మూలంగాను ఉరిసి రాసివారు మీ రాసి ఓనరే ఆయన అది తర్వాత నుంచి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి లాభాన్ని ఇస్తాడు కాబట్టి ఇవే లాభాలు శుక్రగ్రహ సంచారం పన్నెండు ఏడు వాడు శుక్రుడు అంటే వ్యయాధిపతి సప్తమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఒకటి నుంచి ఆరు వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు అత్యంత సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్పింది కన్యా రాశిలో కనుక అంటే లాభస్థానంలో కనుక సుకుడు సంచారం చేస్తూ ఉంటే సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం అందుకనే కదండి ఈ రాశి ఫలితాలన్నీ చెప్పిన తర్వాత ఏం చెప్పుకుంటాం పరమాత్మని మీ అందరి తరఫున ప్రార్థన ఏం చేస్తాం ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళందరి తరఫున ప్రార్థన ఏం చేస్తున్నాను మీకు భగవంతుడా ఈ గ్రహాలు అన్నీ కూడా లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాన్ని మా రాశి వారికి ఈ రాశి వారికి సంప్రాప్తి చేయవలసిన చేయించవలసింది అని ప్రార్థన చేస్తున్నాం అది లాభస్థానంలో ఉండేట అందుకు లాభస్థానంలో ఉండమని అడుగుతాం మనం పరమాత్మని ప్రార్థన చేసేది ఇక్కడ మీకు ఆల్రెడీ శుకుడు లాభస్థానంలోనే ఉంటాడు ఆరు దాకా మంచి సౌఖ్యాన్ని ఇస్తాడు మరి ఆరు తర్వాత అండి ఆరు గంటల ఆరో తారీఖున ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి కూడా తులారాశిలో ప్రవేశిస్తాడు అంటే అది పన్నెండవ రాశి అవుతుంది తులారాశికి అధిపతి సుఖుడు ఆయన ఇంట్లో ఆయనే ప్రవేశిస్తాడు పన్నెండు వాడు పన్నెండింట్లోనే సంచారం చేస్తూ ఉంటాడు లాభాన్ని ఇస్తాడు అని చెప్పనని శాస్త్రంలో ఉంది అది స్వక్షేత్రం కూడా అయిన దానికి చాలా బాగుంది అద్భుతంగా ఉంది శుక్కుడు యొక్క సంచారం ఏ ఏ గ్రహం తీసుకున్నా అన్ని బాగానే ఉన్నాయండి వృషిక రాశి వారికి బుధ గ్రహ సంచారం బుధుడు మీకేమవుతాడు లాభస్థానాధిపతి లాభాధిపతి అష్టమాధిపతి అష్టమ లాభాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఒకటి నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా కన్యారాశిలో రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశి ఆయనకి సొంత రాశి ఉచ్చరాశి పైగా కాబట్టి అక్కడ సంచారం చేస్తూ ఉంటే లాభాధిపతి లాభంలో సంచారం చేస్తూ అద్భుతమైన లాభాన్ని ఇస్తాడు విజ్ఞానాన్ని ఇస్తాడు మీకు అంటే ఇహ సంబంధమైనటువంటి యొక్క విజ్ఞానం వ్యాపారాభివృద్ధి ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత పర సంబంధమైనటువంటిది అంటే మనం వచ్చే జన్మకి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని కూడా ఇచ్చి మంచి చక్కటి పనులు నాలుగు నలుగురికి ఉపకరించేటువంటి యొక్క పనులు చేస్తే మోక్షం లభిస్తుందిరా వచ్చే జన్మని కూడా నీకు ఉత్తమ జన్మ లభిస్తుంది అనేటువంటి యొక్క విజ్ఞానాన్ని భారతీయ సంస్కృతి సంప్రదాయ విజ్ఞానాన్ని మీకు అందించబోతూ ఉన్నాడు బుధుడు ఈ నెలలో మీకు ఒకటి నుంచి ఇరవై ఒకటి దాకా తర్వాత ఇరవై ఒక ఒకటి తర్వాత ఇరవై రెండో తారీఖు నుంచి కూడా మీకు అష్టమాధిపతి అష్టమస్థానంలో ప్రవేశం చేయబో అష్టమాధిపతి అష్టమస్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు అని చెప్పి మనం చెప్పుకోవాలి అంటే ఒకటి నుంచి ఇరవై ఒకటి కన్యారాశి ఇరవై రెండు తులారాశిలో సంచారం ఉన్నాడు తులా అంటే వ్యయాధిపతి వ్యయస్థానంలో కనుక ఉంటాడు కదా తులారాశి వ్యయరాశి అవుతుంది మీ రాశికి మరి ఇప్పుడు ఈ బుధుడు ఎవరు అష్టమాధిపతి అనుకున్నాం అష్టమాధిపతి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎనిమిది కూడా పన్నెండులో సంచారం చేయబోతూ ఉన్నాడు అది కూడా బుధుడికి మీకు గొప్ప విశేషం ఆరు ఎనిమిది పన్నెండు చాలా మాట చెప్పుంటాం ఇవే చెప్పినవే మళ్ళా చెప్తూ ఉంటాం అందువలన మీకు ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం సాధ్యమైనంత వరకు మీకు ఈ పాటికి సగం దాకా వచ్చేస్తుంది మా మన స సన్రైజ్ టీవీ ఛానల్ వారికి ఈ శ్రోతలకి మహానుభావులు అందరికీ కూడా చాలా భాగం వచ్చేస్తుంది ఇది అది ఆనందం అసలైనటువంటి యొక్క ఆనందం ఏంటంటే నా విజ్ఞానాన్ని నా దగ్గరే పెట్టుకోకుండా అందరికీ పంచిపెడితే మీరు కూడా నేను పూర్వమే ఇలా చెప్తూ ఉంటే ఓ ఇది చెప్పబోతున్నారు ఈనా అని చెప్పినటువంటిది మీకు అర్థమైపోతే ఎంత ఆనందం అవుతుందండి చెప్పేటువంటి వాడికి అంతకంటే ఏం కావాలి నాది నా దగ్గరే దాచుకునేటువంటి యొక్క సం నా యొక్క సంకుచితమైనటువంటి యొక్క భావం కాకుండా మీరు కూడా నాతో పాటుగా ముందరే ఆలోచన చేసేటువంటి యొక్క స్థితిలోకి వచ్చారంటే నా మటుకు నాకు అంతకంటే నాకు సంతోషం ఇచ్చేటువంటిది ఏది లేదు నా విజ్ఞానం పంచిపెట్ట అనే సంతృప్తి పూర్ణ సంతృప్తి నాకు కలుగుతుంది కనుక ఎనిమిది వాడు పనుల్లో సంచారం చేస్తాడు కాబట్టి అది కూడా యోగదాకమే కాబట్టి మొత్తం మీద మీకు ఈ నెల అంతా కూడా బుధగ్రహ సంచారం అత్యంత యోగదాయకంగా ఉన్నది కాబట్టి విద్యార్థులకి బాగుంది తర్వాత వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా ఉంది ఉద్యోగులకి కూడా అత్యంత అద్భుతంగా ఉంది నిరుద్యోగులకు కూడా కొంత ఆశాజనకం ఉన్నది ఉద్యోగాలు వచ్చే అవకాశాలు స్త్రీలకి కూడా కళాకారులకి అత్యంత అద్భుతమైనటువంటి యొక్క శుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా సినీ కళాకారులు కానీ టెక్నీషియన్స్ కానివ్వండి కెమెరామెన్లు వీళ్ళందరూ దాంట్లోనే వస్తారు వీళ్ళందరికీ అధిపతి శుక్రుడే వీరు ఏ పెద్ద పెద్ద సినీ రంగంలో పేరు పొందినటువంటి యొక్క కళాకారులందరినీ నటీనటులందరినీ నటీ తీసుకుంటే వాళ్ళకి ఆ యొక్క శుక్ర బలం ఉన్నది వాళ్ళ జాతకాన్ని తీసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు శుక్రబలం ఉంది శుక్రబలం ఉండబట్టే వాళ్ళు అంత స్థానంలో అగ్ర నటులుగా వాళ్ళు ఆ స్థానాన్ని వాళ్ళు ఆక్రమించగలిగారు అని మరొక మాట చెప్తూ ఉన్నా కాబట్టి శుక్రుడు ఆ బలం బాగా ఉంది కాబట్టి స్త్రీలకి కళాకారులకి కూడా అద్భుతమైనటువంటి యొక్క విశేషాలు పొందబోతున్నారు సెప్టెంబర్ నెల తర్వాత వైద్యులకి కూడా పర్వాలేదు బాగానే ఉంది అలాగే ఉపాధ్యాయులకి బాగా ఉంది న్యాయ న్యాయవాదులకి కూడా వీరికి న్యాయవాదులకి చాలా కొద్ది కేసులు వాదించినప్పటికీ కూడా ఆదాయం బాగా ఉంటుంది మాసాధిపతులు తీసుకుందాం ఇప్పుడు మాసాధిపతులు విశాఖ నక్షత్రం వారికి నాలుగో పాదం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా రాహు మాసాధిపతి తొమ్మిది నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు మీరు గురు స్తోత్రాన్ని చదువుకోండి దేవానాంశ ఋషీణాంశ గురుముఖాంశ నితన్నిబంధ ఉందే నవగ్రహాల్లోది అది ఒక ఇరవై ఒక్క పర్యాన్ని చదువుకోండి అలాగే దుర్గామాతని తప్పకుండా కొలవండి ఇందాక నేను చెప్పాను మీకు ఆ దుర్గా స్తోత్రాలు చదువుకోండి అట్లాగే లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి అద్భుతంగా ఉంటుంది చక్కగా ఉంటుంది ఈ నెలంతా కూడా అనురాధ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా కేతువు మాసాధిపతిగా ఉంటాడు తొమ్మిది నుంచి కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు మీరు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాను సంభూతం తమ శనీశ్వరం అని శని స్తోత్రాన్ని ఒక ఎరక పర్యాయం చదువుకోండి అలాగే సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి తప్పకుండా ఆది హోదయం కానీ తర్వాత సూర్య అష్టోత్తర శతనామాడు కానీ లేదా ఓం సూర్యాయ నమ అని నూట ఎనిమిది మాటలు కానీ ఇరవై ఒక్క మాటలు కానీ కనీసం చదువుకోండి తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు తొమ్మిది తర్వాత నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు శని రాహులు ఇద్దరు కూడా కొద్దిగా అననుకూలమైనటువంటి వాళ్ళు కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు విష్ణు శాసనామం పారాయణం చేసుకోండి అలాగే శని స్తోత్రం చదువుకోండి నీలాంధ్ర సమాభాసం అది శని స్తోత్రం పరయొక్క పర్యాయం చదువుకోండి దుర్గామాతని తప్పకుండా చదువుకోండి మీరు ఆ స్తోత్రాలు చదువుకోండి అమ్మవారిని చదువుకోండి అన్ని శుభంగా జరుగుతాయి అదృష్ట సంఖ్య మీకు తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఆది సోమ మంగళ గురువారాలు కలిసి వచ్చేటువంటిది వృశ్చిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేదినా భవంతు స్వస్తి